నరేంద్ర ఇటు రా. సో తిరుపతిలో పుట్టి పెరిగిన వాళ్ళకి లేదా వెంకన్న మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, వెయ్యి కాళ్ళ మండపం అంటే వెంకటేశ్వర స్వామి కూర్చొని అందరికి మోక్షాన్ని ప్రసాదించిన ప్లేస్ అని. సో గతంలో ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ వెయ్యి కాళ్ళ మండపాన్ని కూల్చేయటం, మరి హిందూ సాంప్రదాయాలకు విరుద్ధంగా చేసి ఎందరో మనోభిప్రాయాల్ని దెబ్బతీశారు. సో దాన్ని కట్టాలి అనేసి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఫైట్ చేస్తున్నారు, ట్రై చేస్తూనే ఉన్నారు. ఒక తిరుపతిలో పుట్టిన అమ్మాయిగా నేను కూడా వెయ్యి కాళ్ళ మండపం గురించి మరి ఈఓ గారికి, జేఓ గారికి, అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. కానీ ఇంతవరకు వారు ఎటువంటి సమాధానం ఇవ్వకపోవటం వల్ల మరి హైకోర్టుని అప్రోచ్ అయ్యి నేను దాని మీద రిట్ కూడా వేయటం జరిగింది. ఖచ్చితంగా న్యాయస్థానంలో మేము న్యాయం గెలుస్తుంది, అలాగే భగవంతుడు మోక్ష ఇచ్చే స్థానాన్ని మళ్ళీ మేము గెలుచుకొని దాన్ని పునర్నిర్మిస్తాము. అండ్ ఈరోజు ఈ ప్రభుత్వంలో చేయకపోయినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా ఆ వెయ్యి కాళ్ళ మండపాన్ని కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ భగవంతుడు బయటకు వచ్చి అందరికీ మోక్షాన్ని ప్రసాదించే విధంగా మేమందరం కూడా ముందుకు నడుస్తాము.